హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లలిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియోలో డైలీ మార్నింగ్ రొటీన్ అనేది పోస్ట్ చేశాను అనమాట అందరికి ఒక మోటివేషన్ వీడియోలా ఉంటుంది కదా యంగ్ మదర్స్ కి చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి టైంలో మనకి ఇన్స్టెంట్గా గా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో పోస్ట్ చేశాను అంటే మనకి ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలానే ఫటాఫట్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా పోస్ట్ చేశాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మంచి మంచి వీడియోస్ని అలానే టిప్స్ ని బ్లాగ్స్ ని మిస్ అవ్వకుండా మీరు చూసేవచ్చు లేట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్దాం మనకి డే అనేది మనకి కాఫీతో స్టార్ట్ అవుతుంది కదండి అందుకే నేను ఇక్కడ పాలు వచ్చాయి అందుకని నేను ఇక్కడ పాలు కట్ చేసి నేను బాల్లోకి యాడ్ చేసుకుంటున్నాను మనకి పాలు ఎప్పుడు కూడా గిన్నెని ఒకసారి వాష్ చేసుకుని లాస్ట్లో కొంచెం వాటర్ అనేది మనం ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం పాలు పోసుకుంటే గిన్నె అనేది తొందరగా అడగంటకుండా ఉంటుంది అలానే మనకి పాలు అనేవి విధంగా తొలిపి పోసుకున్నా కూడా మనకి ప్యాకెట్కి ఉన్న వెన్న అనేది మనకి పాల్లోకి యాడ్ అవుతుందనమాట ఇలాగ మొత్తం పాలు కాచేసిన తర్వాత ఇక్కడ నేను క్యారేజెస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ కిడ్స్కి క్యారేజెస్ అనేవి ప్రిపేర్ చేయాలి కదా ఇక్కడ నేను అరటికాయ ఫ్రై అనేది చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కాఫీ అనేది కలిపేసుకుని నాకు మా వారికి కాఫీ అనేది రెడీ చేసేసుకున్నాము ఇక్కడ అరటికాయ ఫ్రై అనేది అవుతుంది ఇది ఏం లేదండి మనకి మూకుడు కంటుకోకుండా అరటికాయన బంగాళదుంప అయినా రావాలి అంటే కనుక మనం లైట్గా అరటికాయ తరిగిన తర్వాత వాటర్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుని అప్పుడు ఈ అట్టికాయ ముక్కలనైనా బంగాళదు ముక్కలనైనా యాడ్ చేసుకుంటే మనకి మూకుడికి అంటుకోకుండా వస్తాయి అనమాట ఇక్కడ నేను పాలమీద మేగడ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాను ఇది చాలా మందంగా కడుతుందండి చాలా ఎక్కువగా మనకి మేగడనేది వస్తుంది మనం వాటర్ పోసినప్పటికీ కూడా మనకి అనేది చాలా బాగా కడుతుంది ఒకరోజు నేను హోమ్మేడ్ వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇలాగ వెన్నంతా కలెక్ట్ చేసేసుకుని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది లేదా ఫిఫ్టీన్ డేస్కి అయినా మనం వెన్న అలానే మనం నెయ్యి కూడా చేసుకోవచ్చు అనమాట మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే కనుక తొందరగా పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అలానే బూజులా వచ్చేస్తుంది అనమాట పైన ఫంగస్ ఫామ్ ఫామ్ అయిపోతుంది ఇక్కడ నేను ఈ వెన్న తీసేసిన పాలకి పెరుగు అనేది పెరుగనేది వేస్తున్నాను ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా పొంగనాలు చేసుకోవడం కోసం ఒక బౌల్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి మనకి ఎప్పుడు మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా డైలీ మార్నింగ్ అప్పుడు అలా కాకుండా అదే ఉప్మా రవ్వతోటి మనం ఇక్కడ పొంగనాలు కూడా చేసుకోవచ్చు మనకి పిండి అవైలబుల్ అయినప్పుడు ఇది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలానే పావు కప్పు వరకు వరిపిండిని తీసుకోండి ముప్పావు కప్పు ఉప్మా రవ్వకి పావు కప్పు వరిపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే ఒక కప్పు వరకు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోండి ఇది కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోండి పుల్లగా ఉంటే పొంగనాలు అనేవి టేస్ట్ బాగుంటాయి మనకి మార్నింగ్ టైంలో బిజీగా ఉంటుంటాం కదా ఇడ్లీ దోశపిండి అయిపోయినప్పుడు టిఫిన్ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలానే టిఫిన్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి పొంగనాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ నేను తొలిపి పోసాను అంటే జస్ట్ ఉరికే కలవడం కోసం అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాము నేను వేరొక బౌల్లోకి యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలానే రెండు మిర్చి ఇలాగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలానే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటే మనకి పొంగనాల నుంచి పిండికి పిండి నుంచి సపరేట్ అవ్వకుండా కరివేపాకు అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండినంతటినీ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి అంటే ఇది మనం మార్నింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు ఇది మనకి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ నానే లోపు ఈ లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము సింపుల్గా చేసుకునే టమాటా చట్నీ ఏ విధంగా నేను ప్రిపేర్ చేస్తాననేది మీకు ఇక్కడ వీడియో చేసి చూపిస్తున్నాను జనరల్గా టమాటా పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకున్నాను అలానే నాలుగు మిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకుంటున్నాను ఇలా తుంచి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పేలకుండా ఉంటుందన్నమాట కొద్దిగా సాల్ట్ అనేది అంటే మనకి టమాటా మగ్గేంత వరకు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది కొద్దిగా మనం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు కరివేపాక వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు ఉంది కాబట్టి అది యాడ్ చేశాను మనకు ఒక సిక్స్ మినిట్స్లో ఈ టమాటా అనేది మగ్గిపోతుంది కదండి మనకి ఇన్స్టెంట్గా పొంగనాలు అనేవి రెడీ అయిపోతే అలానే చట్నీ కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మోతీస్ చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చల్లార పెట్టుకుని మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన పెట్టేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ఏదైతే టమాటా మగ్గించి పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు ఈ జీలకర్ర ప్లేస్లో ధనియాలు కానీ నువ్వులు కానీ వేరుసిన కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసేసుకుందాము మరీ బరక కాకుండా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా మనం పేస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను ఇక్కడ వెల్లుల్లి అనేది యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే ఒక రెండు మూడు రెబ్బల వరకు ఇందులోకి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుని పోపు యాడ్ చేసుకోవడమేనండి పోపులో కొంతమంది వెల్లుల్లిపాయ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటారు బట్ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు నార్మల్గా మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వాటి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మనం పోపుని యాడ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈజీగా అలానే చాలా సింపుల్గా టమాటా చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈ పొంగనాల్లోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఇది ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా అందులోకి కొద్దిగా ఈనో కానీ లేదు అంటే తినే సోడా కానీ ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి గట్టిగా అయిపోతుందండి అలాంటప్పుడు బాగా గట్టిగా అయిపోయింది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట స్టవ్ పైన మనం గుంత పంగనాలు చేసుకుని పెనంని పెట్టుకుని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి గుంత పొంగనాలు అనేవి అందరికీ వచ్చిన ప్రాసెసే కాబట్టి ఇక్కడ నేను చాలా ఫాస్ట్గా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా మనం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవడమే పిండిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిపైన మూత పెట్టేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి టర్న్ అయిపోతే అలానే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు కదా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి వీటిని మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఫ్లిప్ చేసుకోవడానికి చాలా ఈజీగా కుక్ అయిపోయి రెడీగా ఉంటాయి కొద్దిగా మనం ఈనో కానీ తినేసాడో కానీ వేయడం వల్ల లైట్గా పొంగినట్టుగా వస్తాయి చాలా బాగుంటాయి కదా ఇలాగ మనం ఒక ఫోర్క్ సాయంతో ఇలాగా టర్న్ చేసుకుంటే అనమాట మనకి బ్యాక్ సైడ్ టర్న్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే అది మీ ఆప్షనల్ అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతాయి లోపల వరకు రెండో వైపు కూడా ఇలాగా దీన్ని కూడా ఇప్పుడు మిగిలిన వాటిని కూడా మూత పెట్టేసుకుని మనం కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అన్ని టాన్ చేసుకోవడమే మనకన్నీ ఈవెన్గా కుక్ అవ్వడానికి మనం గుంత పంగనాల పెనంని మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మనకి ఎటువైపు అయితే కాలేయో రెండో వైపు ఎక్కడైతే కాలదో అటువైపుకి మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట నేను ఇదే అమెజాన్లో తీసుకున్నాను ఈ గుతు పంగనాల పెనం అనేది ఈ విధంగా మొత్తం అన్నీ మనం ఇలాగా కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండోసారి కూడా నేను ఈ విధంగా గుంత పొంగనాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను ఇలా టూ బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటే మనకి అందరికీ సరిపోయేటట్టుగా వస్తాయి కాబట్టి ఈ పిండి అనేది మనకిలా కరెక్ట్గా సరిపోతుంది మీడియం ఫ్లే సిమ్ని అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి నేను ఈ విధంగా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఇన్స్టెంట్ గుంత పొంగనాలతో ప్రిపేర్ చేశాను మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి బిజీ బిజీగా ఉండే హౌస్ వైఫ్స్కి ఇలా ఇన్స్టెంట్గా మనకి అలానే హెల్తీగా అలానే సింపుల్గా ప్రిపేర్ అయిపోయేవి అలానే పిల్లలు చాలా ఇష్టంగా తినేవి ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కదండి నేను బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తినేసిన తర్వాత లాస్ట్లో నేను తింటానమాట వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసాను చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి దీనికి ఇలాగా టమాటా చట్నీ కాంబినేషన్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఇంత టేస్టీగా ఉండే గుంత పంగనాల్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతేకాకుండా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్